ఈరోజు మొత్తం రుణాలన్నీ కూడా మాఫీ చేయకపోయినా ఏదో కొద్దిగా ఓసారి 3000 ఇచ్చారు, ఇప్పుడు మళ్ళా 2000 ఇస్తున్నారు, ఇంకా ఎదిగిన ₹4000 మీకు వస్తామంటే ఏదో కొద్దిగా ఉపశమనం కలిగినట్లే అని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ ఎన్నికల్లో ఎన్నికలు ప్రతి పార్టీ కూడా ఒక మేనిఫెస్టో ఉంటుంది, మేము పలాని పని చేస్తాము అధికారం లేకపోతే మేము పలాని పని చేయము, ఈ విధంగా ప్రతి పార్టీ కూడా చెప్పుకుంటారు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆయన మేనిఫెస్టోలో ఇందాక మన ఆవుల అమరేంద్ర చెప్పినట్టు రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నాడు, మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నాడు, నిరుద్యోగ యువతకు ఇంటి కొన్ని ఉద్యోగం ఇస్తామన్నారు, ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ కృతి నెలకు 2000 చొప్పున ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇల్లు 2.5 లక్షలతో ఒక కుటుంబానికి ఇల్లు లేని కుటుంబాలన్నింటికి కూడా ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇట్లా దాదాపు 100 పేజీల